జేశ్వరి మీకు మీ స్టూడియోకి ఎంత ఇంపార్టెంట్ గెస్ట్ అన్నది నాకు అర్థమైపోయింది కానీ ఇంకొకటి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి వస్తే ఆ వస్తుంది అవును అది అంజలి యొక్క స్ట్రాటజీ అంజలి గ్రేట్ స్ట్రాటజిస్ట్ అని నాకు ఇప్పుడు అర్థం లేదు యాక్చువల్లీ నేనే వెరీ లాంగ్ బ్యాక్ ఐ థింక్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇన్స్టాగ్రామ్ లో తన మీరు పెట్టే రీల్స్ అవి చూసి నాకు మీ ఇద్దరూ కూతురు నాకు నిజంగా తెలియదు ఓకే బట్ కానీ జనాలకి చాలా చక్కగా ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది ఈ అమ్మాయి ఇంట్రడ్యూస్ చేయాలి జనాలకి అన్న పాయింట్లో నేను ఒక మెసేజ్ పెడితే తను నాకు కాంటాక్ట్ అవ్వడం ఫస్ట్ ఇంటర్వ్యూనే లక్ష డెబ్బై వేల మంది ఫుల్ ఇంటర్వ్యూ చూశారు రెండు గంటల పాటు ఓకే అండ్ మోర్ ఓవర్ చాలా మంది అన్నది ఏంటంటే ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం అదొక నాలెడ్జ్ కదండి ఆల్ అబౌట్ నాలెడ్జ్ అంత మంచి నాలెడ్జ్ని ఫ్రీగా జనాలకి ఇస్తుంది రాజశ్రీ సో చాలా చాలా సంతోషం వారి మదర్ అనమాట ఇప్పుడు మళ్ళీ అగేనా అట్లా ఇంట్రడ్యూస్ వెంకటేశ్వర గారి కూతురు రాజేశ్వరి గారు ఐ థింక్ మొన్న మీరు రామ మందిర రాముని విగ్రహానికి సంబంధించి ప్రతిష్ఠకు సంబంధించి చాలా అద్భుతంగా జరిగిన ఇంటర్వ్యూని మీ అందరూ చాలా బాగా ఆదరించారు అయితే ఈ రోజు మ్యామ్ జర్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి అలాగే మన సొసైటీలో జరిగే చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఈ రోజున మ్యామ్తో డిస్కస్ చేయబోతున్నాం వెల్కమ్ టు మై షో నమస్తే అమ్మ కానీ మీరు చాలా అడ్వకేట్ అనే న్యాయవాది అనేది మనం ఒక్కసారి తీసి పక్కన పెడితే అది కాకుండా మీ జీవితంలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ రెండింటిని ఎలా మీరు చూస్తారు అంటే మీ జీవితంలో అది మనకి మెయిన్ ఒక మనసు ఉండాలి మనకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి అంటే నేను ఈ పని చెయ్యాలి నేను ఈ పనికే ఉన్నాను అనే ఆలోచన మనకుంటే అంటే మీరు రెండు అన్నారు చాలా యాక్టివిటీస్ డే టు డే లైఫ్లోని మనం చేస్తూ 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 ఇక్కడ మటుకు అంటే అంజలి గారి ముందు కూర్చునేటువంటి పరిస్థితి రాగలిగా అంటే చైల్డ్హుడ్ నుంచి కూడా నాకు అంటే నేను పుట్టినటువంటి కుటుంబ నేపథ్యం కానివ్వండి లేదా నేను పెరిగినటువంటి వాతావరణం కానివ్వండి అంటే నేను పుట్టినటువంటి కుటుంబంలోని మహిళలు అంత బయటికి రానటువంటి కుటుంబం నుంచి వచ్చాను మా తల్లిగారు కానీ ఒక వసుదైక కుటుంబంలో నేను పెరగడం జరిగింది అంటే మా తల్లి వైపు ఉన్నటువంటి కుటుంబంలోని అంటే మా మా గారు మా అమ్మమ్మ గారు మా మేనమామ మా అత్తయ్య ఇలా ఇంతమంది మధ్యన నన్ను పెంచడం జరిగింది అందరూ మంచి చదువుకున్నటువంటి వారే మంచి సాంప్రదాయం కలిగినటువంటి వారే కానీ ఎవరు కూడా గడప దాటినటువంటి వారు కాదు అటువంటి కుటుంబంలోని మా తల్లిగారు తరఫున ఉన్నటువంటి ప్రతి వారు కూడా బయటకు వెళ్ళి నేను బయటకు వెళ్ళి చదువుకొని సమాజానికి ఏదైనా చెయ్యాలి అనేటటువంటి ఆలోచనలు వాళ్ళకి ఉండడము నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పచ్చు అందరికంటే మా అమ్మమ్మ గారు మా పిన్ని గారు మా మేనమామ మా తల్లిగారు మా తల్లి నిజం చెప్పాలంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఒక కలెక్టర్గా ఒక డిస్ట్రిక్ట్కి పెద్దగా నేను ఆ డిస్ట్రిక్ట్ మొత్తానికి సేవ చేయాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అంటే ఆ కాలంలోని ఐఏఎస్ అంటే చాలా గొప్ప విషయం కలెక్టర్ అంటే వాళ్ళకి చాలా అంటే వాళ్ళు కూడా కలెక్టర్ని చూడడం జరిగింది కాబట్టి మా అమ్మాయి కూడా ఇలా కలెక్టర్ కావాలి అనేటటువంటి ఆలోచన మా అమ్మమ్మ గారికి తన కొడుకు కలెక్టర్ కావాలి అంటే వాళ్ళ మా మేనమామ కలెక్టర్ కావాలి ఆయన కాలేదు కాబట్టి నేను కావాలి మరి మా అమ్మగారు అన్నారు కాబట్టి ఏమో మరి కలెక్టర్ అంటే చాలా గొప్ప ఏమో నేను కూడా నిజంగానే అలాగైపోయి డిస్ట్రిక్ట్కి ఏదో చెయ్యాలి అనే ఆలోచనతో ఓకే ఆ అటెంప్ట్ చేశాము టూ మార్క్స్తోని నాకు రాకపోవడము మళ్ళీ మరి అంటే అది కోల్పోవడము నేను మళ్ళీ అటెంప్ట్ చేస్తే తప్పకుండా వచ్చేటటువంటి అవకాశం ఎందుకంటే నా బ్యాచ్మేట్స్ అంటే నాతో నేను అక్కడ వయసులో పెద్దవారు మేమంతా ఎక్కడైతే ట్రైన్ అయ్యామో అటువంటి చోట అందరూ కూడా మంచి మంచి సెంట్రల్ సర్వీసెస్ కానివ్వండి కలెక్టర్స్ కానివ్వండి కావడం జరిగింది ఈరోజు మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు వాళ్ళు ఐ ఫీల్ వెరీ హ్యాపీ కానీ నేను కాకపోవడానికి నాకు అదే టైంలోని నేను నా కుటుంబ సభ్యులందరినీ కూడా కోల్పోవడం అంటే మా మదరు మా ఫాదరు మా మేనమామ అందరు కూడా ఒకేసారి పోవడం నేను నాకు చాలా ఒక పెద్ద దెబ్బ అని చెప్పచ్చు నేను ఇంకా అప్పుడు అడ్వకేట్ కూడా అయిపోయాను అప్పుడే అయ్యాను జస్ట్ మూడు నెలలు నాలుగు అయ్యి నెలలు అయి ఉంటుంది ఇంకా మా మదరు నా యొక్క సక్సెస్ కానివ్వండి నేను అడ్వకేట్గా నన్ను పరిపూర్ణంగా చూడనటువంటి తరుణంలోని నేను నా పేరెంట్స్ని కోల్పోవడం జరిగింది కానీ విచిత్రం ఏంటంటే భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరు ఏం చేయాలి అని ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం చూడండి అప్పుడప్పుడు మనకంటే చాలా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి నేను కూడా చాలా నాకు అన్ని కెపాసిటీస్ ఉన్నాయి నేను ఎందుకు కాలేదు అని అనుకుంటూ ఉంటాము కానీ భగవంతుడికి తెలుసండి ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరు ఏ పని చేయగలరు సమాజానికి వారి పాత్ర ఎంతవరకు ఉంటుందని డిసైడ్ చేసే పంపిస్తారు అది నేను ప్రగాఢంగా నమ్ముతాను మేబీ నా డెస్టినీలోని నేను ఒక అడ్వకేట్గానే ఎక్కువ సర్వీస్ చేయగలను అని భగవంతుడు నిర్ణయించినట్టున్నారు నేను మరి ఒక లాయర్గా నేను స్థిరపడ్డాము ఒక లాయర్గా స్థిరపడి ఒక డిస్ట్రిక్ట్కి కాదు కొన్ని రాష్ట్రాలకే నేను న్యాయం చేసేటటువంటి అవకాశం ఎందరో జీవితాలని లోని వెలుగుని నింపేటటువంటి అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించడము నిజానికి అడ్వకేట్ అయిన తర్వాత చాలామంది కలెక్టర్స్తోని నేను పనిచేసేటటువంటి అవకాశము నిజం చెప్పాలంటే అడ్వకేట్ అయిన టూ ఇయర్స్కే నేను ఇద్దరు ముగ్గురు కలెక్టర్స్ని కంటెంప్ట్లోని చీఫ్ జస్టిస్ కోర్టు ముందు నిలబెట్టడం కూడా జరిగింది మరి అటువంటి పరిస్థితికి వెళ్ళాను అంటే మా తల్లిగారు ఉండి ఉంటే చాలా సంతోషపడేవారేమో కానీ నేను కలెక్టర్ కాలేదు ఐఏఎస్ కాలేదు అని ఒక బాధతోని ఒక నిరుత్సాహంతో అసలు నిజం చెప్పాలంటే షీ స్టాక్ టాకింగ్ టు మీ నాతో మాట్లాడడం కూడా మానేశారు ఆవిడ లాస్ట్ డేస్లోని మానేసి ఆవిడ అదే ఒక దిగులుతోని పోయారు కానీ ఈరోజు ఉంటే చాలా సంతోషపడేవారేమో అని అనుకుంటున్నారు మనం ఒకటి ఐఎమ్ హ్యాపీ దట్ వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నేను చాలా మటుకు నెరవేర్చగలిగాను అన్నది ఒక తృప్తి మాత్రం నాకు మిగిలింది అంటే మా మదర్ మా మేనమామ మా అమ్మమ్మగారు మా పిన్ని గారు వీరి కోరికలు నెరవేర్చడంలోని చాలా మటుకు నేను సఫలీకృతమయ్యాను ఎందుకంటే అండి చదువుకోవాలి బయటకు వెళ్ళాలి సేవ చేయాలి అనే ఒక ఆలోచనే కాదు ఆలోచించడం అందరూ ఆలోచిస్తారు ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు దానికి ప్రతి తల్లిదండ్రులు వారి వంతు సహాయం చేస్తూ ఉంటారు కానీ మా కుటుంబంలో త్యాగం చేశారని చెప్పాలి మా మేనమామ తనకి పిల్లలు ఉంటే నా మీద కాన్సన్ట్రేట్ చేయడం కష్టం అని చెప్పి పిల్లలు కలగకుండా వారు వారి జీవితాన్ని త్యాగం చేయడం మా పిన్ని గారు తన పెళ్లి చేసుకుంటే తను డైవర్ట్ కావాల్సి వస్తుంది అని తన పెళ్లి చేసుకోకుండా ఉండి నా చదువు గురించి ఆమె తన జీవితాన్ని త్యాగ చేయడం ఇవి సామాన్యమైనటువంటి విషయాలు కాదు కరెక్ట్ మా తల్లిగారు అంటే మా నాన్నగారికి పెద్ద నేను కలెక్టర్ అయిపోవాలనేటువంటి కోరిక లేదు ఏదో మామూలు చదువు చదువుకొని ముందుకు సాగిపోవాలి అని అలా అని చెప్పి ఆయనేమీ డిస్కరేజ్ చేసేటటువంటి వ్యక్తి కాదు కానీ దాన్ని ప్రోత్సహించలేదు కనుక ఆయన పడుకున్న తర్వాత రాత్రి పన్నెండింటికి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితిలో మా తల్లి తన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి ధనంతో ఎందుకంటే షీఈ్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ ఉమెన్ ఆమె బయటకు పోయి ఉద్యోగం చేసి ఆర్థికంగా ఇండిపెండెంట్ కాదు కాబట్టి స్వయం నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి కాదు అందుకని చదువుకి వెచ్చిస్తున్నాను అని చెప్పేటటువంటి ధైర్యం లేనటువంటి మహిళ కాబట్టి అప్పుడు పరిస్థితులు కూడా అంత సహకరించలేదు కాబట్టి ఉన్న దాంట్లోనే తను నన్ను చదివిపించడానికి తను ఎన్నో వదులుకొని తన సంతోషాన్ని పక్కన పెట్టి నన్ను చదివిపిచ్చారు ఆవిడ వాళ్ళందరి యొక్క త్యాగ ఫలం ఈరోజు నేను ఒక న్యాయవాదిని అయ్యాను